మార్నింగ్ వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీడియా బుల్లెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ ను మరో 10 రోజుల పాటు పొడిగించిన తెలంగాణ కేబినెట్ ఈ నెల 10 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. చిరు వ్యాపారుల ఖాతాల్లో 10,000 చొప్పున 370 కోట్లు ప్రభుత్వం విడుదల. కడప జిల్లాలో ఇంటి నిర్మాణాలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా శంకుస్థాపన. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని వెల్లడి. కృష్ణా జిల్లా కౌలూరులో ధాన్యం కల్లాలను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమ అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. అర్హులైన 70 మందికి చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను మరో 10 రోజుల పాటు పొడిగించింది. పగలంతా బయట తిరిగేందుకు వీలు కల్పిస్తూ సడలింపు సమయాలను మరో 4 గంటలు పెంచింది. కరోనా తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం పాత లాక్డౌన్ నిబంధనలే వర్తింపజేయాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరిగింది. ప్రధానంగా లాక్డౌన్ మీదే చర్చించారు. ఈ నెల 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అంటే ఒక గంట పాటు ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరేందుకు వెసులుబాటు కల్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి మర్నాడు ఉదయం 6 గంటల వరకు అంటే రాత్రంతా లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలంటూ పోలీస్ శాఖను కేబినెట్ ఆదేశించింది. ఇదివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్డౌన్ సడలింపు ఉండేది. మధ్యాహ్నం 2 గంటలలోపు గమ్యస్థానాలకు చేరుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా మరో 4 గంటలు పెరగడంతో వాణిజ్య కార్యకలాపాలకు మరింత వెసులుబాటు కలిగింది. జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మందికి చిరు వ్యాపారుల ఖాతాల్లో 10,000 చొప్పున 370 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిరు వ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు 10,000 వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సీఎం జగన్ గుర్తు చేశారు. రెండో విడతలో 3.7 లక్షల మంది చిరు వ్యాపారులకు 370 కోట్ల రుణ సౌకర్యం అందించామని జగన్ పేర్కొన్నారు. మొత్తం 9,05,000 మంది చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం ఇచ్చినట్లు సీఎం తెలిపారు. ఆ రోజు ఆయన మాకు పట్టి అడిగారు ఎంతమంది అప్లికెంట్ ఈ చిరు వ్యాపారులకి ట్రెడిషనల్. ఈరోజు చాలా శుభదినము ఎందుకంటే జగన్న తోడు కింద రెండు విడత చిరు వ్యాపారులు సాంప్రదాయ వృద్ధి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా అండగా నిలిచి పేద బతుకులకు జగనన్న తోడు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న మరో 370,000 మందిని గుర్తించి రెండో విడత ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 370 కోట్ల రూపాయలను త్రీనిధి ఆప్కా మరియు ఇతర బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. ఇస్తున్నారు మన జగనన్న. దాదాపుగా 9,05,000 మంది నిరుపేదలకు ఈరోజు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం. వీరందరికీ కూడా
వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో శ్రీకారం, రెండవ దశకు శ్రీకారం చెప్తాం. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తా ఉంది అంటే ఈ పథకంలో అర్హత ఉంటుంది. ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవించే వారికి కూడా అర్హత ఉంటుంది. రోడ్ల పక్కనే టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారికి కూడా అర్హత ఉంటుంది. నిన్న ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు తయారు చేసేవారు, లేస్ వర్కర్స్, కలంకారి, తోలు బొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ కూడా ఇలాంటి చిరు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇటువంటి సమయంలో ప్రభుత్వం కొత్త జీవులను తీసుకొచ్చి మున్సిపాలిటీలో ఇంటి పనులు పెంచడం మానుకోవాలని గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు అన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఇన్ఛార్జి కమిషనర్ రఘుకుమార్ను టీడీపీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్తో ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త జీవోని తీసుకొచ్చి మున్సిపాలిటీలో ఇంటి పనులు విపరీతంగా పెంచుతూ నిర్ణయం తీసుకుందని, వీటి వల్ల ప్రజలపై ఇంకా మరింత ఆర్థిక భారం ఎక్కువ అయిపోతుందని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాటంబేడు శివకుమార్, బెల్లు పెంచు రామయ్య, అల్లిభాష, నర్సింహులు, చంటి పాల్గొన్నారు. ఈ మున్సిపాలిటీ కొత్త జీవోలు ప్రవేశపెట్టి ప్రజల నుండి అడ్డదుడ్డాలుగా ఈ ఇంటి పనులను ఇప్పించి వాళ్ళ దగ్గర వసూలు చేయాలనే ఆలోచనతో గతంలో మీకు 1,000 రూపాయల ఇంటి పనులు ఈరోజు 15% పెంచితే అందరూ చెప్పినట్టు 1,200-1,300 అవుతుంది. చెత్త కూడా పన్ను, ఇంట్లో ఉంచి చెత్త తీసుకొచ్చి బయట వేసి తీసుకున్న దానికో పన్ను. విధంగా ఈ పన్నులు పెంచుకుంటూ ఈ ప్రజల మీద ఈ ప్రభుత్వం భారం వేస్తుంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ కరోనాతో ఈ లాక్డౌన్తో ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఇంటి పన్నులు పెంచి వాళ్ళు నట్టిరటం ఈ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ప్రజల కష్టసుఖాలు ఆలోచించి పాత పద్ధతిలో ఈ పన్నుని వసూలు చేయాలని కోరుకుంటూ మా తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని ఖండిస్తూ రమేష్ గారికి ఒక వినత పత్రం ఇవ్వటం జరిగింది. కడప జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలకు జిప్యూటీ సీఎం అంజాద్ బాషా శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీంట్లో భాగంగా కడప జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు జిప్యూటీ సీఎం మేయర్ సురేష్ బాబు శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లా జీకొండూరు మండలంలో కౌలూరులో ధాన్యం కల్లాలను తెదేప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, రైతు స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇటువంటి అరాచకాలు, ఇటువంటి దుర్మార్గాలకి పాల్పడటం కరెక్ట్ కాదు.
ఈ ప్రాంతానికి పట్టిసేమ నీళ్ళు తెచ్చి 40 బస్తాలు పండించారు. 50 బస్తాలు 60 బస్తాలు అయినాయి. నువ్వు ఇవాళ వచ్చి మమ్మల్ని ఉద్ధరించావా? ఆ పట్టిసేమ ఏంటో నీకు తెలీదు. చూడు, అవి చేత్తో నలిపితే సార్ చూడండి, దీన్ని పట్టుకొని ఈ విధంగా ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, భావ్యం కాదు. ఇమ్మీడియట్గా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, అధికారులు కూడా స్పందించాలి. రైతు చేసే పోరాటానికి, రైతు చేసే ఉద్యమానికి మీరు అందరూ కూడా బాధ్యత వహించాలి, మద్దతు తెలియజేయాలి. ప్లస్ ఈ రమేష్ పోరాటం, ఈ 1416 పల్లెలో ఉన్న పేదవాడికి కూడా రావాలి. ఎస్సీ పల్లెలో పేదవాడు, బీసీ పల్లెలో పేదవాడు, ఊళ్ళో మధ్య సన్న చిన్నకారు కౌలు రైతు ఎంతో బాధపడి కష్టపడి పంట పండిస్తే దడార్లు కప్పచెప్పి నువ్వు మా మీద ఎదురుదాడి చేస్తావు. మళ్ళీ ఇవాళ రమేష్ చేసే పోరాటం, ఆ పల్లెలో ఉన్న పేదవాడికి కూడా 1416 రావాలి, ఆ పల్లెలో ఉన్న బీసీ రైతు కూడా 1416 రావాలి, కౌలు రైతు, పేద రైతు, మధ్యతరగతి రైతు, ఊళ్ళో ఏ రైతే కూడా మీకు అడ్డగోలుగా మీ దోపిడీకి దాని మీద తూపోయారో వాళ్ళకు కూడా ఇదే రేట్ రావాలి. వీటికి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాం. చూసేయండి ఎంత ఘోరంగా ఉందో, అర్థం చేసుకోండి. ఇది కేవలం జగన్ రెడ్డి అవినీతి భాగవతం. ఇవాళ మిల్లల దగ్గర మీరు 1000 కోట్ల దోపిడీ చేశారు కాబట్టి ఇవాళ మిల్లలు కొంతమంది దళారులు కొంతమంది అడ్డగోలుగా దోపిడీ చేసి ధాన్యాన్ని ఇదే గ్రామం కౌలూరు గ్రామంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎమ్మెల్యేని, ఏ రైతుకి ఎంత రేటు ఇచ్చావు చెప్పు, ఏ రైతుకి ఎంత రేటు ఇచ్చావు ఈ మండలంలో చెప్పు. ఈ 5 మండలాల్లో నువ్వు ఉద్ధరించానని చెబుతున్నావు కదా, 2 ఏళ్లలోనంట ఈయన ఉద్ధరించిందంట. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొల్లగూడెం గ్రామంలో మొదటి డోసు వ్యాక్సిన్ జరుగుతుందని ఉప్పలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుందర్ కుమార్ తెలియజేశారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దాల రామచంద్రరావు కోరారు. ఈ కార్యక్రమంలో అఫ్థాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్, వైసీపీ నాయకులు బాకీ బాబు, నత్తా రామ్మోహన్ రావు, గ్రామ సర్పంచ్ నత్తా దుర్గాభవాని, ఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో భూతవైద్యుడి దెబ్బల కారణంగా మృతి చెందిన నరేష్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. మద్దికేర మండలం పెరవలి గ్రామంలో భూతవైద్యుడి దెబ్బలకు తాళలేక నరేష్ అనే యువకుడు కోమాలోకి వెళ్లి ఆసుపత్రిలో మృతి చెందిన సంగతి తెలిసింది. భూతవైద్యుడి దెబ్బలు తాళలేకనే మృతి చెందాడని పోస్టుమార్టం జరిపితే నిజానిజాలు తెలుస్తాయని తెలిపారు గ్రామస్తులు. పెరవలి గ్రామ వీఆర్ఓ ఫిర్యాదు మేరకు మృతుడి నరేష్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు డాక్టర్లు. పత్తికొండ రూరల్ సిఐని, మద్దికేర మండలం పెరవల గ్రామంలో నిన్న కొన్ని పత్రికల్లో నరేష్ అనే అబ్బాయి భూత వైద్యులు కొట్టడం వల్ల చనిపోయినట్టు కొన్ని వార్తలు రావడం జరిగింది. దానికి సంబంధించి టీవీలో స్కోలింగ్లు కూడా రావడం జరిగింది. ఇది ఈ వీటికి సంబంధించి విచారణలో భాగంగా గ్రామానికి వెళ్లిన తర్వాత గ్రామానికి సంబంధించిన విఆర్ఓ గారితో నిన్న ఒక కంప్లైంట్ తీసుకుని క్రైమ్ నెంబర్ 71/2024 కింద
174 డెత్ కాల్ నాటం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఈరోజు స్థానిక తహసీల్దార్ గారు, లోకల్ ఎస్ఐ గారు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కడైతే శవాన్ని బూడ్చిపెట్టిన ప్రదేశానికి వెళ్ళి శవాన్ని భేటీ తీసి శవపంచనామా జరిగించడం జరిగింది. శవం పరిశీలించిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చే రిపోర్ట్ మేరకు తదుపరి ఈ కేసులో తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలోని వివేకానంద కూడలి వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు విక్రమ్రెడ్డి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రసంగించారు. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఫ్రీ వ్యాక్సినేషన్ మరియు దీపావళి వరకు సుమారు 80 కోట్ల కుటుంబాలకు రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వనుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని, ఈ యొక్క సంక్షేమ అందరికి కూడా ఒక సంక్షేమ ప్రభుత్వంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీపావళి వరకు అందరికి కూడా సుమారు 80 కోట్ల కుటుంబాలకు ఈ యొక్క రేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ రేషన్ కార్డు ద్వారా ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు రాష్ట్రం లోపల కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకోవాల్సి ఉండగా రాజకీయాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి సెకండ్ సీఎంగా భవిష్యత్తు సీఎంగా చెప్పుకుంటున్నటువంటి కేటీఆర్ గారి యొక్క మాటలు ఏవైతున్నాయో, అమెరికాలో ఉద్యోగం చేసినటువంటి తనకు ప్రపంచంలో ఏ దేశంలో ఎంత జనాభా ఉంది, ఎంత పర్సెంటు వ్యాక్సినేషన్ ఇచ్చారు అనేటువంటి కనీసం జ్ఞానం కూడా లేకుండా మాట్లాడినటువంటి తీరేదైతుందో దీన్ని యావత్ ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, యువకులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కరోనా కష్టకాలం లోపల పేద ప్రజలను ఆదుకునేందుకు సేవా సంఘటన అనేటువంటి పేరుతో లక్షల గ్రామాల లోపల సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. ఈ సమయంలో రాజకీయాలు చేయకూడదు, ఎవరిని విమర్శించకూడదు అని చెప్పి సేవాలే చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రము జాతీయ నాయకత్వం మనకు చెప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కారు రైతన్నలు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో అకాల వర్షానికి అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. గత 10 రోజులుగా ఎడతెగని వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తున్నా పట్టించుకునే నాదుడు లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు తీర్చాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఇప్పుడు మీరే అన్నారు ఒక మాట ఏమన్నారు, తడిసిన ధాన్యం కొంట గవర్నమెంట్ మీరు ఎందుకు అది లోన్ అన్నారు? జడ్పించారు మన మండలంలో ఉన్న జడ్పి తడిసిపోయిన ధాన్యం ఇక్కడనే ఉంది. 6 నెలల నుంచి అక్కడ కష్టపడ్డారు, 2 నెలల నుంచి ఇక్కడ కష్టపడుతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు ఉండరో వాళ్ళు అడ్లు జోకించుకున్నారు, మిగతా రైతుల్ని పట్టించుకునేది లేదు. డైరెక్టర్లున్నాయి, వాళ్ళ పొలాల కాడ జోకించుకుర్రా, వాళ్ళ పొలాల కాడికి కాంటాలు తీసుకొని జోకించుకుర్రు. వాళ్ళకు మిషన్లు వస్తాయి, కర్ర పట్టించుకునేటి వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ మిగతా ఉన్న రైతులు మనుషులు కాదా? 2 నెలల నుంచి చచ్చిపోతారు ఇక్కడ. ట్రాక్టర్లు పెట్టి కొండపోతానే కనుకుంటే వద్ద అంటారు. మా పరిస్థితి ఏంది? మరి ఇంకోసారి భూములు మొత్తం బీడు పెట్టుకుని ఉండూరు అంటే కూడా చూస్తాం మేము. బంధులు ఇస్తున్నాం, బొందలు ఇస్తున్నాం. ఏం బంద్ ఏంది, బొంద ఏంది? 20 రోజులు అవుతుంది. మైజోకి మొత్తం 15 సంతులు మొత్తం మొలకు వచ్చినాయి. అది ఎప్పుడు తీసుకోవాలి, బాధ్యత కూడా పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు వెయిట్ లాస్ అంటారు, 40 కిలోలకి మళ్ళీ 39 కిలోలు వచ్చింది అనుకో వెయిట్ లాస్. 20 రోజుల ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతా, వెయిట్ లాస్ కూడా కట్టుకోవాలి. మేము కట్టుకుంటా లేకపోతే ఇంకెప్పుడు కట్టుకుంటాడు? ఎందుకు ఇంత అన్యాయం చెప్తున్నారు? రైతులు ఎందుకు ఇంత మోసం చేస్తారు? వీళ్ళు మరి ఇంత దారుణంగా తిట్టడం, మళ్ళీ కమిషన్ వాళ్ళకి కమిషన్ 35 రూపాయలు 39. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వెంకటాపురం గ్రామానికి చెందిన మంటిపల్లి మంగమ్మ అనే గ్రామ సమీపంలోని ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కాగా మంగమ్మ భర్త మల్లేష్ గత సంవత్సరం కారు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి తన 3 కుమారులతో గ్రామంలో జీవనం సాగిస్తుంది. కాగా మంగమ్మ ఆత్మహత్యతో తన 3 కుమారులు అనాథలుగా మారారు. పిల్లలు చందు, సిద్ధార్థ, ఉదయ్ చిన్నవారు కావడంతో కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందని గ్రామస్తులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ మరియు నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందర గల రహదారిపై ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామగూడు జాష్వా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరంతరంగా పదుల సంఖ్యలో ఇంధన ధరలు మరియు నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ పెరుగుదల భారం సాధారణ ప్రజలు మరియు రైతుల కార్మికుల నడ్డి విరుస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని వేరే దేశాలకు ధీటుగా దేశ ప్రజలకు అండగా ఉండే విధంగా చర్యలు తీసుకుని వెంటనే పెంచిన ధరలను తగ్గించి సామాన్య ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూని చేస్తూ ఇవాళ వేల కోట్లు దొంగలకు మాఫీ చేస్తూ ప్రజలకేమో కరోనా భయం చెప్తూ ఇవాళ ప్రజలందరూ ఇళ్లల్లో ఉంటే మాత్రం దొంగల వేల కోట్లు మాఫీ చేసి ఇవాళ ఆ దొంగల కోసం ఇవాళ ప్రజల నడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధర అలాగే నిత్యావసర వస్తువుల ధరలను ఇవాళ కరోనా కంటే ముందు ఇవాళ ఒక లీటర్ ఒక కిలో నూనె మంచి నూనె 85 రూపాయలు ఉంటే ఈ విపత్కర కరోనా సమయంలో ఇలా 170 నుంచి 200 వరకు ఒక లీటర్ ఒక కిలో నూనె ఇలా రేటు పెంచడం జరిగింది. ఇలా అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర ఇలా తగ్గినప్పటికి కూడా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ 30 నుంచి 35 రూపాయల దాకా ఇలా ఇవ్వచ్చు. కానీ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికి కూడా ఇలా ప్రజలు కరోనాతో మీరు తప్పించుకుంటే మేము రేట్లు పెంచి మిమ్మల్ని చంపుతామన్న రీతిగా ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇలా అమాయక ప్రజల మీద రైతుల మీద కార్మికుల మీద ఇలా మెత్తానం చెలాయిస్తూ ఇష్ట రాజ్యంగా పదుల సంఖ్యలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ఇలా ప్రజలు ఈ విధంగా కాకుండా ఆ విధంగా రావని అన్న రీతిలో ఇలా ప్రజల కోసం పాలించకుండా దొంగల కోసం పాలిస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని. కామారెడ్డి నియోజకవర్గంలోని 70 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 24,15,000 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 735 మందికి 4,57,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి రోడ్డు ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. బిల్లులను తమ కార్యాలయానికి తీసుకువచ్చి ఇస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు ఇవ్వడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ నియోజకవర్గంలోని పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గతంలో చాలామందికి ఈ 2.5 సంవత్సరాల కాలంలో సుమారు 735 మందికి 4,57,33,800 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం. అంటే రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో 735 మందికి 4,57,43,800 రూపాయలు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎవరైనా అనుకోని కారణాల వల్ల యాక్సిడెంట్ అయితే కానీ అనారోగ్యం పాలై హాస్పిటల్ అయితే ఆ బిల్స్ తీసుకొచ్చి మా కార్యాలయానికి ఇచ్చినట్టే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము ఎన్ ప్రభాకర్ సోమకొండ బుల్లెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాక్డౌన్ మరో 10 రోజుల పాటు పొడిగించిన తెలంగాణ కేబినెట్ ఈ నెల 10 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు.
శ్రీకాకుళం జిల్లా అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. చిరు వ్యాపారుల ఖాతాలో 10,000 చొప్పున 370 కోట్లు ప్రభుత్వం విడుదల. కడప జిల్లాలో ఇంటి నిర్మాణాలకు జిప్యూటీ సీఎం అంజాద్ బాజా శంకుస్థాపన. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని వెల్లడి. కృష్ణా జిల్లా కౌలూరులో ధాన్యం కల్లాలను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమ అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. అర్హులైన 70 మందికి చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.